ఈరోజు చందమామ కథ మంత్రి యుక్తి ఈ కథ రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు సోమశేఖర మహారాజు కింద అనేక దేశాలుండేవి వాటిని ఆయన సామంతులు పాలించేవారు సోమశేఖరుడు పరిపాలనలో చాలా సమర్థుడు తన సామంతులు కూడా తనలాగే తమ తమ దేశాలను సమర్థతతో పాలించాలని ఆయన అభిప్రాయం అందుచేత ఆయన అప్పుడప్పుడు తన సామంతులు పరిపాలించే దేశాలకు వెళ్ళి అక్కడ పరిపాలన ఎలా సాగుతున్నది స్వయంగా చూసి తన సామంతుడు అసమర్థుడని తోస్తే అతన్ని తొలగించి అతడి స్థానంలో సమర్థుడని తనకు తోచినవాన్ని నియమించేవాడు ఒకసారి సోమశేఖరుడు మణిపుర రాజ్యాన్ని పర్యటించడానికి వెళ్ళాడు ఆ సమయంలో మణిపురాన్ని పాలిస్తున్న చంద్రవర్మ ఏమంత తెలివితేటలు గలవాడు కాడు అయితే అతని మంత్రి సుమంతుడు మంచి మేధావి దురదృష్టవశాన సోమశేఖరుడు పర్యటించడానికి వచ్చే సమయానికి మణిపుర రాజ్య పరిస్థితి అంత బాగాలేదు సోమశేఖరుడికి అతని పరివారానికి మంత్రి సుమంతుడు అద్భుతమైన ఆతిథ్యము వినోదాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా మణిపుర రాజ్య పరిస్థితిలో గల లోపాలు సోమశేఖరుడి కంట పడకుండా ఉంటాయని మంత్రి ఉద్దేశం ఆయన ఊహించినట్టే సోమశేఖరుడు తనకు జరిగిన ఆతిథ్యానికి చాలా సంతోషించాడు అయితే మణిపుర రాజైన చంద్రవర్మ అమాయకత్వం మూలాన ఒక జరగరాని పొరపాటు జరిగిపోయింది సోమశేఖరుడు వచ్చిన రాత్రి విందు వినోదాల అనంతరం ఆయనతో చంద్రవర్మ చదరంగం ఆడి ఆ ఆటలో సోమశేఖరుణ్ణి ఓడించాడు సోమశేఖరుడి ముఖం నల్లగా అయిపోయింది మంత్రి సుమంతుడి గుండెల్లో రాయి పడింది సార్వభౌముణ్ణి గెలవనీయాలన్న జ్ఞానం లేకపోయినందుకు చంద్రవర్మ తన సింహాసనాన్నే పోగొట్టుకోవచ్చు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలా అని సుమంతుడు దీర్ఘంగా ఆలోచించాడు మర్నాడు మణిపుర దర్బారులో సోమశేఖరుడు అగ్రస్థానంలో కూర్చున్నాడు సామంతుడు చంద్రవర్మ ఆయన సమీపంలోనే మరొక ఆసనం మీద కూర్చొని తన కింది ముఖ్యోద్యోగులను సోమశేఖరుడికి పరిచయం చేస్తున్నాడు రాజ్య పరిస్థితులను గురించి సోమశేఖరుడు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెబుతున్నారు ఆ సమయంలో ఒక యువకుడు సభలోకి వచ్చి మహాప్రభు నేను చదరంగ నిపుణున్ని మాది విదర్భ దేశదేశాలు తిరుగుతున్నాను ఇంతవరకు నన్ను చదరంగంలో ఓడించిన వాడు లేడు సెలవైతే నా నైపుణ్యం ప్రదర్శించగలను ఈ సభలో చదరంగం ఆడగలవారున్నారా అన్నాడు సోమశేఖరుడు చదరంగం పోటీకి అనుమతించిన మీదట సభలో ఆ ఆట బాగా వచ్చిన వారందరూ ఒకరొకరుగా వచ్చి అతనితో చదరంగం ఆడి ఓడిపోయారు ఇక్కడ కూడా నన్ను ఓడించగలవారు లేరన్నమాట ఏం చేసేది వచ్చిన దారినే విదర్భకు తిరిగిపోతాను అన్నాడు ఆ యువకుడు మా చంద్రవర్మ మహారాజు గారు గొప్ప చదరంగ నిపుణులు వారితో ఆడు తప్పక ఓడిపోతావు ఆయనను ఓడించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు అన్నాడు మంత్రి సుమంతుడు ఆ యువకుడితో ఆ యువకుడు చంద్రవర్మతో మూడు ఆటలు ఆడి మూడుసార్లు చంద్రవర్మను చిత్తుగా ఓడించాడు ఇది చూసిన సభికులకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఇంకా నన్ను చదరంగం మాటలో జయించగలవారు సభలో ఎవరూ లేనట్టే కదా ఇక సెలవు తీసుకుంటాను అన్నాడు యువకుడు దర్పంగా తొందరపడకు నీ శక్తి ఏమిటో సోమశేఖర మహాప్రభువు గారి మీద చూపించు అన్నాడు మంత్రి సుమంతుడు సోమశేఖరుడు ఆ యువకుడితో ఆడక తప్పలేదు మొదటి ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే యువకుడి ఆట కట్టింది యువకుడి ముఖం చిన్నబోయింది అతను మరొక ఆట ఆడమని సోమశేఖరుణ్ణి వేడుకున్నాడు ఈసారి యువకుడి ఆట మరింత తొందరగా కట్టింది యువకుడు సోమశేఖరుడికి జోహార్లు చెబుతూ ఏలినవారి లాంటి ఆటగాన్ని నేనెక్కడా చూడలేదు నా ప్రగల్భాలను మన్నించండి అని సెలవు తీసుకొని దించిన తల ఎత్తకుండా సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు సోమశేఖరుడి ముఖాన విజయ గర్వం తాండవించింది బతికామురా దేవుడా అనుకున్నాడు మంత్రి సుమంతుడు ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన మేనల్లుడు ఏమిటి మామయ్య ఎన్నడూ చదరంగంలో ఓడని నన్ను ఆ మహారాజు మీద ఓడమన్నావు అని చిరాకుపడ్డాడు నువ్వు మా రాజుగారి పదవి నిలబెట్టావురా రేపే సోమశేఖర మహారాజు గారు తిరిగి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత ఆనందంలో ఉన్నాడో చెప్పలేను అంటూ సుమంతుడు జరిగిందంతా తన మేనల్లుడికి చెప్పాడు కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చిన్న సెందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం